ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి దగ్గర బుడమేరుకు పడిన గండ్ల పూడిక పనుల్లో కీలక ఘట్టం చోటు చేసుకుంది. విజయవాడ సింగనగర్ను ముంపుకు కారణమైన మూడు గండ్లలో రెండు గండ్లు పూడ్చారు. కీలకమైన మూడో గండికి చేరుకునేలా యుద్ధ ప్రాతిపదికన పనులు నిర్వహిస్తున్నారు. గత 5 రోజుల నుంచి అక్కడే ఉండి ఏజెన్సీలతో పనులు చేస్తూ ఎప్పటికప్పుడు వర్క్ ప్రోగ్రెస్ను ముఖ్యమంత్రి నారా లోకేష్లకు మంత్రి నిమ్మల రామానాయుడు అప్డేట్ ఇస్తున్నారు. బుడమేరు గండ్ల పూడికలో ముందడుగు వేశామన్నారు. ఈ తెల్లవారుజామున 3:30 రెండో గండి పూడిక పనులు పూర్తి చేశామని నిమ్మల రామానాయుడు తెలిపారు. గత 5 రోజుల నుంచి గట్టుపైనే ఉండి నిద్రాహారాలు అని దగ్గరుండి పనులు చేస్తున్నామని నిమ్మల తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి నారా లోకేష్లకు గంట గంటకు వర్క్ అప్డేట్ చేస్తూ వారి సూచనలు సహకారంతో ముందుకు సాగుతున్నామని అన్నారు. సింగనగర్కు వరదను నియంత్రించడమే లక్ష్యంగా యుద్ధ ప్రాతిపదికన పనులు నిర్వహిస్తున్నామన్నారు. రెండో గండి పూడ్చి కీలకమైన మూడో గండిని చేరుకునేందుకు వీలుగా అప్రోచ్ రోడ్డు నిర్మాణ పనులు చేస్తున్నామని నిమ్మల స్పష్టం చేశారు. ఈరోజు మూడో గండిని సైతం పూడ్చి సింగనగర్కు వరద ముంపుని నియంత్రించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. గండ్లను పూడ్చడంలో మిలిటరీ సైతం సహకరిస్తుందని వెల్లడించారు.